హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు చింతకాయ పప్పు చేస్తున్నాను. ఎలా చేయాలనో మీరు కూడా చూసేసేయండి. ముందుగా చింతకాయలను తీసుకొని ఇలా ఉడికించుకోవాలి. వాటికి పప్పుకు సరిపడంత చూసుకొని తీసుకోవాలి. పులుపు ఉంటుంది కదా, ఇలా తీసి ఉడికించుకొని మనము మెత్తగా ఇలా చల్లారాక దాన్ని పొట్టు తీసేసి దాన్ని జ్యూస్ చేసుకోవాలి. ఇలా మెత్తగా ఉడికిపోతుంది, ఇలా జ్యూస్ తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక కప్పు పప్పు తీసుకున్నాను, కప్పు సగం తీసుకున్నాను. దానికి సరిపడంత చూసుకోవాలి, ఎందుకంటే పులుపు ఉంటుంది కాబట్టి. ఇలా తీసుకొని కడిగాక దాంట్లో కడిగి పెట్టుకున్నాక పప్పుని పచ్చిమిర్చి ఉల్లిగడ్డ 4 పచ్చిమిర్చి ఉల్లిగడ్డ పెద్దది తీసుకొని చిన్న కట్ చేసి పెట్టుకొని దాంట్లో పసుపు కరివేపాకు వేసి కొద్దిగా జీలకర్ర వేసుకొని మనం కుక్కర్ విజిల్ ఒక 3-4 విజిల్ వస్తే సరిపోతుంది. మెత్తగా ఉడికిపోతుంది ఇలాగా. చూసారా ఎంత మెత్తగా మంచిగా ఉడికిపోతుంది. దీంట్లో మనము ఇందాక రసం తీసి పెట్టుకున్నాం కదా, చింతపండుది చింతకాయలది, ఆ రసం దీంట్లో పోసేసుకోవాలి. పోసేసుకొని దానికి కొంచెం కారం సరిపడి చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా. ఉప్పు సరిపడంత ఇలా వేసుకొని దీన్ని కొద్దిగా ఆ కారం ఉడికే పచ్చి మీదంతా ఉడికేంతవరకు, కారం ఉప్పు ఉడికేంతవరకు చూసుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్నాక గిన్నెలో తీసుకొని మనం పోపు వేసేసుకోవాలి. పోపు నార్మల్గా ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు ఇలా వేసి కరివేపాకు వేసి ఆ పోపు మనం పప్పులో కలుపుకుంటే భలే టేస్ట్ ఉంటుంది. చింతకాయల పప్పు చాలా టేస్ట్ ఉంటుంది. నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగుంటుంది చింతకాయల పప్పు అయితే, చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.